గూగుల్ సెర్చ్ చేస్తే ఖైదీ నెంబర్ 6093 ఎవరు అని సెర్చ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. ఆంధ్ర 420 ఎవరు అని వెతికితే గూగుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ ఫ్రైడే ఖైదీ కోర్టుకి ఎందుకు వెళ్ళడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. చిన్నపిల్లలు కుంటి సాకులు చెప్పినట్టు బడికి వెళ్లకుండా ఉండటానికి కడుపులో నొప్పి లేకపోతే ఇంకేదో లేదా ఇంట్లో వాళ్ళకి ఏదో జ్వరం వచ్చిందని లేదా వాడికే జ్వరం వచ్చింది అని చెప్పి ఏ రకంగా కుంటి సాకులు చెప్పి స్కూల్ ఎగ్గొడతారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టుకి కుంటి సాకులు చెప్పి ఇప్పటికీ 33 శుక్రవారాలు ఎగ్గొట్టడం జరిగింది. అతను కుంటి సాకులు చెప్తున్నారు అనే విషయం కోర్టు గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. ఇప్పటికీ 33 శుక్రవారాలు వీరు దేనికి ఎగ్గొట్టారు, యాబ్సెంట్ పిటిషన్ దేనికి ఎందుకు ప్రతి శుక్రవారం పెడుతున్నారు అని అంటే కొన్ని కొన్ని కారణాలు చెప్తున్నారు. ఎందుకు పనికిరాని కారణాలు, ఎందుకు ఉపయోగం లేని కారణాలు, ఏ అవుట్పుట్ లేని కారణాలు చెప్తా ఉన్నారు. అందులో నేను కొన్ని చెప్పదలుచుకున్నా. ఒక శుక్రవారం కోర్టు ఎగ్గొట్టి నేను కేసీఆర్ని కలవబోతున్నాను, ప్రగతి భవన్కి వెళ్ళబోతున్నాను, ఈరోజు నేను కోర్టుకి హాజరు కాలేను అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ప్రగతి భవన్ కేసీఆర్ని కలిసి మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏం లాభం చేకూర్చారో చెప్పాలి. కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా మీరు పెట్టలేదు. ఎందుకు కలిశారు అనే విషయం మీద కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మీరు విద్యుత్ బకాయిలు 5,000 కోట్ల రూపాయలు మనకి రావాల్సింది ఏమన్నా రాబట్టే ప్రయత్నం చేశారా? చెయ్యలేదు. పైపెచ్చు కేబినెట్ ఆమోదం కూడా లేకుండా మన ఆంధ్ర ఆస్తులు తీసుకెళ్లి కేసీఆర్ గారికి కట్టబెట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. దీనివల్ల కోర్టు ఎగ్గొట్టి దీనివల్ల ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఉపయోగం ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదే ఇంకో రోజు ఇంకో శుక్రవారం ఎగ్గొట్టారు. ఎందుకు అని అంటే డిప్లొమాటిక్ అవుట్ రీచ్ సదస్సు అని చెప్పి ఉంది, దానికి నేను అటెండ్ అవ్వాలి, నేను కోర్టుకు రాలేను అని చెప్పి యాబ్సెంట్ పిటిషన్ నమోదు చేసుకున్నారు. ఈ డిప్లొమాటిక్ అవుట్ రీచ్ సదస్సు పెట్టడం వల్ల మీరు ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారా? ఉన్న పెట్టుబడులు వెళ్ళగొట్టేశారు. అదానీని వెళ్ళగొట్టేశారు, 70,000 కోట్ల పెట్టుబడి అది. లూలు గ్రూప్ని వెళ్ళగొట్టేశారు, 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి అది. పేపర్ మిల్ సంస్థల్ని వెళ్ళగొట్టేశారు, కియా మోటార్స్ అనుబంధ సంస్థల్ని వెళ్ళగొట్టేశారు. ఈ కోర్టు ఎగ్గొట్టి ఈ డిప్లొమాటిక్ అవుట్ రీచ్ సదస్సు అనే మాట ఏంటి, దానివల్ల వచ్చింది ఏంటి? అదే ఇంకో శుక్రవారం నేను వాషింగ్టన్స్లో ఉంటాను, బిజినెస్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది అక్కడ, కాబట్టి నేను ఈ శుక్రవారం రాలేను అని చెప్పి ఇంకో రోజు శుక్రవారం కోర్టుకి వెళ్లకుండా ఎగ్గొట్టారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, విదేశీ పెట్టుబడులు మీరు ఎన్ని తీసుకొచ్చారు, ఎక్కడ పెట్టారు, ఎవరింట్లో పెట్టారు చెప్పాలి మాకు. అదేవిధంగా ఒకరోజు ఒక శుక్రవారం నేను సన్నబియ్యం పంచాలి అని యాబ్సెంట్ పిటిషన్ కోర్టుకి పెట్టారు. అది సన్నబియ్యమా మీరే చెప్పండి. పిడుచు గట్టిన బియ్యాన్ని సన్నాసి బియ్యాన్ని పంచడానికి మీరు అవసరమా? అదేవిధంగా ఒకసారి నీతి ఆయోగ్ చైర్మన్ని కలుస్తున్నాను ఈరోజు అని చెప్పి వంకపెట్టి కోర్టుకి ఎగ్గొట్టారు. ఒకసారి మీరు నీతి ఆయోగ్ చైర్మన్తో ప్రత్యేక హోదా గురించి ఏమన్నా మాట్లాడారా, లేదా విభజన చట్టంలో విషయాలు ఏమన్నా మాట్లాడారా?
మాట్లాడకుండా ఏ ఉపయోగము లేకుండా ఆ రోజు శుక్రవారం ఎగ్గొట్టిన పరిస్థితి. ఇంకో శుక్రవారం ఉందండి, ఇంకో శుక్రవారం మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ సమీక్ష అంట. ఏం సమీక్ష చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్గా అమరావతి, తిరుపతి, వైజాగ్ స్మార్ట్ సిటీస్గా గుర్తిస్తే మీరేమన్నా వాటికి రావాల్సిన నిధులు ఏమైనా రాబట్టే ప్రయత్నం ఏమైనా చేశారా? ఈరోజు స్వచ్ఛ భారత్లో వైజాగ్ 7వ స్థానం నుంచి 23వ స్థానంలోకి పడిపోయింది. మీ సమీక్ష వల్ల ఏ ఉపయోగం జరిగిందో చెప్పండి. అదేవిధంగా పర్యాటక రంగం మీద సమీక్ష అంట. పర్యాటక రంగం మీద సమీక్ష అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గోదావరి పడవ మునిగిపోయి 100 మంది అక్కడ చనిపోతే గ్రౌండ్కి దిగకుండా ఏరియల్ సర్వే చేసిన మీరు ఏ పర్యాటక సమీక్షలు చేస్తారండి? మాకు అర్థం కావట్లా. బోటు తీయడానికి మీకు 40 రోజులు పట్టింది, చచ్చిపోయిన సవాల్ని తీయడానికి మీకు 40 రోజులు పట్టింది, ఏం పర్యాటక అభివృద్ధి, ఏం పర్యాటక సమీక్ష? ఈ వంక పెట్టి మీరు కోట ఎగ్గొట్టారు. ఇంకొకసారి నవరత్నాల సమీక్ష అంట. నవరత్నాల సమీక్ష, మీ నవరత్నాల సమీక్ష ఏమో కానీ మీ నవరత్నాలు భరించలేక పేద ప్రజలు నవరత్నం ఆయిల్ని రాసుకొని కూర్చుంటా ఉన్నారు. ఈ మీ తలపోటు, మీ అబద్ధాలు వినలేక తలపోటు వచ్చి నవరత్న ఆయిల్ రాసుకుంటా ఉంటున్నారు. మీ నవరత్నాల సమీక్ష ఎవరికి ఉపయోగం? ఈ రకంగా 33 సార్లు కోర్టుకి ఎగ్గొడితే అధికారులు ఏమనుకుంటున్నారో తెలుసా? మనం పేర్లు విన్నాం కొన్ని, నెలవంక, చంద్రవంక అని కొన్ని పేర్లు విన్నాం. అదే ఈ కోర్టు వంకతో ఈ రివ్యూ మీటింగ్లు ఏంట్రా బాబోయ్, 12:30 ఈ రివ్యూ మీటింగ్లు ఏంట్రా బాబోయ్, దీనివల్ల వచ్చేది లేదు, చచ్చేది లేదు, ఈ ప్రజలకి జరిగే ఉపయోగం కూడా ఏమీ లేదు, 12:30 వరకు మాకు ఈ డ్రామాలు ఏంట్రా బాబు అని అధికారులు విస్తుపోతున్నారు. 12:30 తర్వాత ఇక ఆ తర్వాత కోర్టు కూడా అడగదు కాబట్టి ఆ తర్వాత పబ్జి గేమ్స్, వీడియో గేమ్స్. సిబిఐ దీని మీద ఖచ్చితంగా అడగాలి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిఐని, ఈ సమీక్షల వల్ల ఉపయోగం ఏంటి, ప్రజలకు జరిగిన న్యాయం ఏంటో అడగాలి మీరు. మాకు తెలిసి ఏ న్యాయమో జరగలా. ఇలాంటి సాకులతో కోర్టులు ఎగ్గొడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు సిబిఐ ఆల్రెడీ చెప్పింది కోర్టుకి రావాల్సిందే అతనని, కోర్టు కూడా ఆలోచించాలా. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్స్ హై రిక్వెస్ట్. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్ కేసులు ఇలాంటివి ఏవైనా సరే క్రిమినల్ కేసులు అన్నీ కూడా 1 సంవత్సరం లోపు అవన్నీ కూడా విచారణ జరగాలి, పూర్తి చేయాలి, వాటి అవన్నీ కూడా ఫైల్స్ అన్ని క్లోజ్ చేయాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. దయచేసి కోర్టులు ఇంటర్వెన్ కండి, ఇట్స్ అవర్ హై రిక్వెస్ట్. సిబిఐ కూడా ఒకసారి సమీక్ష చేయండి, ఏంటి వంకలు, ఎందుకు పనికిరాని వంకలు పెడతా ఉన్నారు? ఈరోజు 33వ శుక్రవారం, వారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగతి చెప్తున్నా. ఖచ్చితంగా శుక్రవారం మీరు కోర్టు కట్టిండే వారి, అది కూడా ప్రజల సొమ్మేనండి. 43,000 కోట్లు జప్తు చేశారు, ఎవరి సొమ్మది? 100,000 కోట్లు, అవి కూడా ప్రజల సొమ్మేనండి. అలాంటి పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసిన దానిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి వదులు పెట్టి ఏంటండి ఈ చింతకాయల సమీక్షలు, ఏంటి సమీక్షలు? థ్యాంక్ యూ.
ఓకేనా?